గల్లీలో గణేషుని పెడుతున్నాను చందాయివా. ఏయ్ చందరా గిందలే నడవరి. ఏయ్ తమ్ముడు ఇటాన్ ఇటాన్. ఏం సంగతి ఏడా పెడుతున్నావు గణపతి? ఏడా మన గల్లీలేనా? ఓకే చందా గల్లా మీకు చందా రాస్తున్నా బరాబర్ కానీ మళ్ళీ కంపల్సరీ పిల్లల నాకు రేపు ప్రసాదంగా తీసుకొచ్చేయాలా అదే అంటున్నా మరి. నా చదువుకునే పోరాళ్ళకు పైసలు ఇచ్చి ఎందుకన్నా ఖరాబ్ చేస్తా? ఇలాంటి విషయాలు జాలి ఇప్పిద్దన్న. చందాలు తీసుకొని గణపతులు పెట్టి ఎందుకు ఇదంతా? ఇదే కాదన్న, మొత్తం వాటర్ పొల్యూషన్ అయ్యి చెరువులన్నీ నాశనం అవుతున్నాయి. ఆడ ఇంకా బాంబులు కాల్ చేసి పూర్తి ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నారు. అంటే ఎలా బతుకమన్నా మనమంతా? అన్నా మీరు ఏం చేస్తారో తెలుసుకోవచ్చా? నేను కొంచెం నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మీరు మీడియా? మీ శాలరీ ఎంతనా? టేక్ హోమ్ 40 వరకు వస్తుంది. 30,000. నువ్వెంత సంపాదిస్తావు? నేను టీ పని పెట్టి ఒక 5 సంవత్సరాలు అయింది. ఏం లేదంటే నెలకు 1 లక్ష రూపాయలు వస్తాయి. ఇక అన్ని కథాకారుతున్న ఖర్చులు పోను, ఒక 50,000 తీసి మిగులుతాయి మనకు. అన్న నేను మీ అంత చదువుకోలేదు, మనోడు కూడా అంత చదువుకోలేదు అనుకుంటా. కానీ మేము మాకు నచ్చిన దాంట్లో మంచిగానే బతుకుతున్నాం. ఆయనకు నచ్చిన దాంట్లో మంచిగానే బతుకుతున్నారు. మీరు మీరు నచ్చింది చేస్తున్నారు. చదువు అంటే నాకు తెలిసి ఈ పుస్తకాలు మాత్రమే కాదన్న, సమాజంలో ఎట్లా బతకాలో నేర్పేది చదువు. నేను కూడా ఇంకా పిల్లగాని లెక్కనే వినాయకుని చందాలు చేసేటోడిని, తిరిగేటోడిని, మా గల్లీలలో వినాయకుని పెట్టడాన్ని. అయినా మీరు ఇంతకుముందు అన్నారు చూడు, వినాయక చవితి ఎందుకు రాబాయి ఇవన్నీ అని చెప్పేసి. ఇప్పుడు ఆ పోరగాళ్ళల్లో ఎవరు బాసుండరన్న, వాళ్ళకు వాళ్ళే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఇలా చందాలు చేసి, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, అయినా కూడా మనల్ని కన్విన్స్ చేసి పైసలు తీసుకొని పోతున్నారు. చూసినావా? అంటే వాళ్ళకు అదే మీ సాఫ్ట్వేర్ భాషలు చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతున్నట్టే కదా. అట్లనే ఈ 9 రోజుల కార్యక్రమంలో వాళ్ళందరూ కలిసి వచ్చిన పైసలల్లా, అరే దీనికి ఇంత పెడదాం, దానికి అంత పెడదాం, ఈ మిగిలిన దాడుతో అవి తీసుకొద్దాం అని చెప్పేసి ఇదంతా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేస్తారు. అంత చిన్న వయసులో అంత ప్లానింగ్ చేస్తున్నారంటే అంతోకింతో మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వచ్చినట్టే కదా. మీరు అన్నట్టు మన పండుగల సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అసలు వినాయక చవితి ఎక్కడ స్టార్ట్ చేశారో తెలుసా? ఎప్పుడైందో తెలుసా? స్వాతంత్రం రాకముందు స్వాతంత్రోద్యమం టైంలో బాలగంగాధర్ తిలక్ గారు ఇది స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ బ్రిటిష్ వాళ్ళు మనని కలవనీయకపోతుండే, స్వాతంత్రం కోసం మాట్లాడతారు, ఉద్యమాల గురించి మాట్లాడతారని చెప్పేసి. అట్లాంటి టైంలో దేశమంతా ఉన్నటువంటి గణపతి మంటపాలలో మనల్ని అందరూ కలిసి, అరే ఉద్యమం గురించి ఏం చేయాలి రాబోయ్ ఏందని చెప్పేసి మాట్లాడుకుంటుండే. అక్కడ స్టార్ట్ అయిందన్న అసలు ఈ గణపతి పండుగ. మన పండుగలల్లో మన స్కూళ్ళల్లో కాలేజీలల్లో చెప్పిన విషయాల కంటే మస్తు ఎక్కువ విషయాలు చెప్పారు మన వాళ్ళు పెద్దోళ్ళు. అయినా వాటన్నిటిని మనం పట్టించుకోం. పొల్యూషన్ అని, అభివృద్ధి అని, నాగరికత అని చెప్పేసి ఏదేదో ముచ్చట్లు చెప్పుకుంటా మనం తిరుగుతూ ఉన్నాం. మన పెద్దోళ్ళు చెప్పినట్టు రాగి శంపుల నీళ్ళు తాగుడు, ఇసరాకులు అన్నం తినడు, ఇంటి బయట ముగ్గేసుడు, కడుపకు పసుపు పెట్టుడు, పండుగకి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుడు, మొహానికి బొట్టు పెట్టుడు, దీని వెనకాల ప్రతి దిన వెనకాల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. మనమే అవన్నీ చాదస్తామని చెప్పేసి, మూఢనమ్మకాలు అని చెప్పేసి వదిలేస్తున్నాం. అవన్నీ పాటించిన వాళ్ళేమో 90 ఏళ్ళు కూడా గట్టిగా బతికిర్రు, మనం 60 ఏళ్ళు బతికినవి కూడా అని నానా సంకల్పం నాకుతాన్నాం. దీపాలు ఒక్కరోజు బాంబులు కాలిస్తే ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం. ప్రతిరోజు మాత్రం మనం మోటార్ సైకిళ్ళు, కార్లు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వాడుతూ ఉన్నాం. మరి ఇవన్నీ రోజులు ఆలోచించి ఎలక్ట్రిక్ వాడచ్చు కదా, అవి వాడాం. అట్లనే గణపతి పండుగ వస్తే విగ్రహాన్ని నీళ్ళల్లేస్తే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, చెరువులన్నీ ఖరాబ్ అవుతాయి అంటున్నాం. మొత్తం ప్లాస్టిక్ బాటిల్లు వాడతాం, ప్లాస్టిక్ సంచులు వాడతాం, అన్నీ ప్లాస్టిక్. ఆ విషయంలో మాత్రం ఎవ్వరం ఏం మాట్లాడం. మీరు చెప్పురన్నా, మీరెప్పుడు చిన్నప్పుడు చందాలు చేయలేదా, గణపతి పెట్టలేదా? పెట్టే ఉంటాం మనం, కానీ మన నెక్స్ట్ తరాలకు అవన్నీ ఉండవు. ఎందుకంటే మనకు తెలిసిన సగం సగం జ్ఞానంతో. ఇప్పుడు ఒక వినాయకుని చవితి పండుగనే తీసుకుంటే మనకు వినాయకుడు అనగానే ఏం గుర్తుకొస్తుంది? గుంజీలు తీసుడు. గుంజీలు తీసుడు అంటే అరే ఏంద్రాబాయ్ అదంతా పెద్దోళ్ళు చెప్పారు అది అని మనం అనుకుంటాం. కానీ ఇదే గుంజీల గురించి సైంటిస్టులు ఏం చెప్పారో తెలుసా? అట్లా గుంజీలు తీసుడు ద్వారా మన శరీరంలోని అన్ని నరాలు ఉత్తేజం పొంది డైరెక్ట్గా మెదడు అనేటటువంటిది చాలా ప్రభావితం అవుతుందని చెప్పారు. అవన్నీ వాళ్ళు చెప్తే వింటాం, మనం చేస్తే పక్కకు పెట్టేస్తాం.
అట్లనే ఇంతకుముందు మీరు అంటున్నారు చూడండి, చెరువులు మొత్తం అని చెప్పేసి నాశనం అయిపోతాయని. వినాయక పండుగ అనగానే మనం ఏకవింశతి పత్రాలు అంటారు, అంటే 21 పత్రాలను తీసుకొచ్చి మనం వినాయకునితో పాటు 9 రోజులు పూజ చేసి లాస్ట్కు నిమజ్జనం చేసేటప్పుడు వినాయకునితో పాటు ఆ పత్రాలు కూడా నీళ్ళల్లేస్తాం. ఆ పత్రాలను ఎందుకు వేస్తామంటే ఈ కాలంలో ఎక్కువగా వరదలు అవన్నీ రావడం ద్వారా నీళ్ళ నుంచి రోగాలు వస్తాయి. ఆ రోగాలన్నీ పోనీకి మెడిసిన్లు ఉంటాయండి పత్రాలల్లో. అది కూడా మనకు ఎవరన్నా ఒక అమెరికా శాస్త్రవేత్తనో లేకపోతే ఇంగ్లాండ్ నుంచి ఇంకెవరో వచ్చి దీని మీద పరిశోధన చేసి ఇంకో 15-20 సంవత్సరాలు చెప్తారు, అప్పుడు మనం నమ్ముదాం. మన పెద్దోళ్ళు చెప్పారు కదా, వాళ్ళని చదువుకోలే, వాళ్ళు చెప్తే మనం వినం, దాన్ని కూడా పక్కకు పడేస్తాం. ఇంతకుముందు అంటుండే ఏంది, అరే భాయ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే ప్రాబ్లం అవుతుంది వాడకూరు అని చెప్పి, సరే అని చెప్పేసి ఇప్పుడు అందరు మట్టి గణపతులు వాడతారు. మట్టి గణపతులు స్టార్ట్ చేసినాక ఈ మధ్య కొత్తగా వచ్చింది, అరే గల్లీ గల్లీకో గణపతి ఎందుకు, ఊరికో గణపతి పెట్టురు అని చెప్పేసి. నెక్స్ట్ టైం అంటారు, అరే గణపతి ఎందుకు రా, పోయి గుళ్ళున్నది కదా, పోయి దండం పెట్టుకోరే అని. అట్లనే అయ్యేద్దామా? మన ధర్మం మన సంస్కృతి ప్రపంచం అంతా పాటిస్తుందన్న, కానీ మన దగ్గర ఉన్న కొంతమంది మేధావులు లెక్క ఫీల్ అయ్యే జనాలు చేయబట్టి మనం మన అన్నింటిని వదిలేస్తున్నాం. ఇప్పటికే మన పొరగాళ్ళు బయట ఆడుకుంటూ మానేసి ఇళ్ళల్లో సెల్ ఫోన్లు చూసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకొన్ని రోజులు వదిలేస్తే అదే మీరు అన్నట్టు ఈ పండుగలు అన్నీ తీసేసినాం అనుకోర్రి, నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించరు? అన్నా బాలగంగాధర్ తిలక్ గారు వినాయక ఉత్సవాలను స్టార్ట్ చేసింది ఎందుకో నేను చదివిన, కానీ నేను చూడలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఎన్నో దేశాల నుంచి మన మీదకి దండెత్తిన, మన సంస్కృతి మీద దాడులు చేసినా మన సంస్కృతి చెక్కు చెదరలేదు. కానీ మన లోపల ఉన్నటువంటి కొంతమంది చదువుకున్న మూర్ఖులు చేయబట్టి ఇప్పుడు మన సంస్కృతి దెబ్బతినేటట్టున్నది. కేవలం ఒక్క ధర్మాన్ని ఒక్క సంస్కృతిని మాత్రమే టార్గెట్ చేస్తూ వేద శాస్త్రాలను పురాణాలను ఇతిహాసాలను అపహాస్యం చేస్తూ భారతీయ ఆత్మను దెబ్బకొట్టాలని జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో మనం పావులం కావద్దు. మన ధర్మాన్ని ప్రపంచం గౌరవిస్తుంది. టీవీ డిబేట్లలో కూర్చొని చెత్తవాగుడు వాగే కొంతమంది జనాల వల్ల దానికేం కాదని నిరూపిద్దాం. ఇప్పటికైనా నిద్రలేద్దాం, భారతదేశ సంస్కృతిని కాపాడుకుందాం, మన భావితరాలు కూడా మన సంస్కృతి యొక్క ఫలాన్ని పొందేలా చేద్దాం. ఏమంటారన్నా? జై బోలా గణేష్ మహారాజ్ కి!